నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద లీడర్ అయినా ఆచితూచి అడిగేయాలి. ఒక చిన్న తప్పటి అడుగు వేసినా ఖతం అయిపోతారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఇదే. హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించి రేవంత్ రెడ్డి తప్పటి అడుగు వేశాడు. అంతే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. వేసిన తప్పటి అడుగుతో నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాహుబలి అంటూ రేవంత్ను నెత్తిన పెట్టుకున్న కార్యకర్తలు సైతం ఇక రాష్ట్రంలో పార్టీని పైకి లేపడం కష్టమని ఫిక్స్ అయిపోయారు. నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చిందనేది వాస్తవం. వరుసగా దండోర సభలు, జంగ్ సైరన్లతో క్యాడర్లో జోష్ వచ్చింది. ఓ దశలో చచ్చిపోయిన కాంగ్రెస్ మళ్లీ బతికి బట్టగట్టడమే కాకుండా అధికార టీఆర్ఎస్ కు సవాలు చేసే స్థాయికి ఎదిగిందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేవని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు వచ్చిన ఊపుతో ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ వాపు చూసి బలమని నమ్మిన కాంగ్రెస్ నేతలు చాలామంది కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్కు వచ్చిన ఊపు చూసి తిరిగి సొంత గుటిలో చేరేందుకు సిద్ధమయ్యారు. అలా కాంగ్రెస్ను వీడిన కీలక నేతల్లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒకరు. టీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీగా వ్యవహరించిన కొండా విశ్వేశ్వరరెడ్డి కేసీఆర్తో విభేదించి కాంగ్రెస్లో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఉత్తమ సారథ్యంలోని కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని భావించిన కొండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తదనంతరం బీజేపీ నేతలతో టచ్లో ఉన్న మాజీ ఎంపీ కాషాయ కండువా మాత్రం కప్పుకోలేదు. ఇంతలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత కొండా మళ్లీ కాంగ్రెస్కు దగ్గరవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. రేవంత్ కూడా స్వయంగా మాజీ ఎంపీ ఇంటికి వెళ్లి తిరిగి కాంగ్రెస్లోకి రమ్మని ఆహ్వానించారు. గన్ పార్క్ వద్ద డ్రగ్స్ ఛాలెంజ్ అంటూ కొండాతో కలిసి రేవంత్ హడావిడి చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరడం ఖాయమని వార్తలొచ్చాయి. కానీ కొండా మాత్రం ఈటెల రాజేందర్, కోదండరాములతో కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. మరోవైపు ఈటెల బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. రేవంత్ రెడ్డి ప్లాన్లో భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డి హుజూరాబాద్లో తన టీంను దింపి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తరపున ప్రచారం చేసినట్లు వార్తలొచ్చాయి. కొండాను మధ్యవర్తిగా పెట్టి ఈటెలను కాంగ్రెస్లోకి లాగాలని రేవంత్ ప్లాన్ వేశాడు. అయితే హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత సీన్ రివర్స్ అయింది. రేవంత్కు అటు ఈటెల, ఇటు కొండా ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు. హుజూరాబాద్లో గెలిచిన తర్వాత ఈటెలతో క్లోజ్గా మూవ్ అవుతున్న కొండా విశ్వేశ్వరరెడ్డి రేవంత్ను గాలికి వదిలేసి బీజేపీలో చేరడం ఖాయమని రాజకీయ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎంపీ ధర్మపురి శ్రీనివాసును తిరిగి కాంగ్రెస్లో చేర్చుకోవాలన్న రేవంత్కు ఈటెల రాజేందర్ షాక్ ఇచ్చారు. డిఎస్తో భేటీ అయ్యి బీజేపీలో చేరేందుకు ఒప్పించినట్లు సమాచారం. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి, డిఎస్లను కాంగ్రెస్లోకి చేర్చుకోవాలన్న రేవంత్ రెడ్డి ప్లాన్ పూర్తిగా బెడిసిగొట్టిందనే చెప్పాలి.